Praise Praise our the Shalem uncle. Lord, praise the Praise Lord. our Shalem uncle. Praise the Lord, Ma. Right, come on. మాటలు వస్తున్నాయి పడిపో. వీడు పెద్ద అయిపోయి ప్రైజ్ లాడ్ హ్యాపీ చెల్లి. ప్రైజ్ లాడ్ హ్యాపీ అక్క. Praise the Lord. Praise the Lord, Selina Chelli. Praise the Lord, Selina Chelli. Praise the Lord, Uncle. Praise the Lord. Praise the Lord, Selina Chelli. Praise the Lord, happy. Praise Lord, Shalem Uncle. Praise the Lord, Amma. Praise the Lord, Sandhya Kariya Chelli. Praise the Lord, Selina Chelli. Uncle, it was breakout room station. Amma Tali. Praise the Lord, Shalem Uncle. ఒకసారి పిల్లలందరినీ మ్యూట్ చేసేమా. పిల్లలందరినీ మ్యూట్ చేసేమా. ఈరోజు బ్రేక్అవుట్ రూమ్స్ చేస్తున్నప్పుడు ఎఫ్బి లైవ్ కూడా చూడాలంక. అయితే నేనే చేస్తాను ఇక. నువ్వేం చేస్తానంటే ఎవరెవరు లీవ్ అయిపోతున్నారు, ఏ గ్రూప్ నుంచి లీవ్ అయిపోతున్నారు నాకు చాట్ చేస్తుంటావా? సరే అంకుల్, ఓకే నేనే ఇచ్చేస్తాను ఇక. అమ్మా నాకు ఒక పని చేయి, ఏ గ్రూప్ ఏ గ్రూప్ లో ఎవరు ఉన్నారో లేకపోతే నువ్వు చేసేసిన తర్వాత నాకు హోస్ట్ ఇచ్చేస్తావా? అలా చేయి. బ్రేక్అవుట్ రూమ్ చేయకముందే హోస్ట్ ఇచ్చేయాలి. అంటే మొత్తం బ్రేక్అవుట్ రూమ్ అరేంజ్ చేయి, అరేంజ్ చేసిన తర్వాత నాకు హోస్ట్ ఇచ్చే, నేనే ఓపెన్ చేస్తా. సరే అండి. సన్వీర్ ఫస్ట్ త్రీ అక్క చెల్లి, ఇంకా వర్షం తగ్గలేదంట అక్క. అక్కడ వర్షం తగ్గితే ఆ రోజు వస్తుందంట అక్క. నీకు వర్షం ఉందా అక్క? ఇవాళ కొంచెం తగ్గింది అక్క, కానీ నిన్నైతే ఎక్కువ ఉంది అక్క. అమ్మా హోస్ట్ తీసేసుకో. ఇలాగా బ్రేక్అవుట్ రూమ్ చేస్తుంటావా? చేస్తూ ఉంటాను. క్లోజ్ చేసేటప్పుడు 10 సెకండ్స్ లో క్లోజ్ అయిపోవాలి. ఆ ముందు నాకు జస్ట్ బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేస్తా చేసే ముందు అప్పుడు నాకు ఇస్తే నేను చూస్తా. అరేంజ్మెంట్ అక్కడ అలాగే ఉంటుందా అంకుల్? అంటే ఉంటది, నువ్వు అరేంజ్ చేస్తే అలా ఉంటది. టీచర్ల పేర్లతో చేస్తావా? స్వరూప్ రాణి, మహిమలత పేర్లతో చెయ్యి, అరేంజ్ చేస్తే. ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు అలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు అలా. వీళ్ళు ఒకళ్ళ ఎవరైనా రీనేమ్ చేయాలంటే ఇప్పుడే రీనేమ్ చేయాలమ్మా, ముందే రీనేమ్ చేయాలి. సరే మా మన అయ్యో పిల్లలతో ప్రే చేసి ఒకళ్ళు మిన్ని ఆడ వచ్చేసారు కదా, స్టార్ట్ చేసేద్దాం అమ్మా. ఓకే.
నిర్మలమ్మ లేరు ఊర్లో, అంటే ప్రస్తుతం రారు, శ్యామలమ్మ కొంచెం లేట్ వస్తారు అనుకుంటాను, అస్తాం కూడా రారేమో. మినీ అక్క వీడియో అప్పుడే వీడియో సాల్వ్ చేసేసుకున్నారు మరి. సాండ్రి హ్యాపీ ప్రిస్కిల్లా ప్రెసెస్. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం ఓకేనా? అందరు ప్రేయర్ అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వన్ టూ త్రీ కళ్ళు మూసుకోవాలి అందరు. ఎస్ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొక దినము మిమ్మల్ని నాకు చేరుకొని నైనా సండే స్కూల్గా తండ్రి నీ యొక్క వాక్యంను ధ్యానించుటకు తండ్రి బిడ్డలునైనా ప్రభా నీ యొక్క వాక్యంను ఎదిగింప చేయుటకు తండ్రి ప్రభా నీవి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మేము యాక్షన్ సాంగ్ చేయటంలోను తండ్రి వాక్యము నైనా నేర్చుకుంటున్నాను సమస్తములోన తండ్రి ప్రభా, నీ యొక్క కృపా సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించండి. శాలమ్మ అంకుల్ని మీరు దీవించండి, ఆయన చేసిన ప్రతి పరిచర్యను మీ తోడు కాపుదలు అనుగ్రహించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి అవసరాలనైనా ప్రభా నీ చేసి సమర్పిస్తున్నాం. అలాగేనైనా ప్రభా ఇవాళ బ్రేక్అవుట్ రూమ్స్ గా హోస్ట్ చేస్తున్న ప్రజలకును అలానే శాలమ్మ అంకుల్ని మీ చేతి సమర్పిస్తున్నాం తండ్రి. వారిని నిన్న ప్రభా నీ జ్ఞానంతో నింపమని, ఏ విధమైన ఆటంకము ఇబ్బంది రాకుండా తండ్రి నీ యొక్క కృపా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శ్యామలకును నిమ్మకును మీ చేసి సమర్పిస్తున్నాం. రాబు దండగా తండ్రి ప్రభా నీ కృప క్షేమం దయచేయండి. అలాగే ఎవరైతే జాయిన్ అవుతున్నారో, జాయిన్ అవ్వలేకపోతున్నారో తండ్రి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నైనా లెసన్ చెప్పబోతున్న స్వరూపాంజాకను అలాగే ప్రభా మహిమలంతాకను మీ చేసి సమర్పిస్తూ నైనా వారైనా ప్రభా నీ జ్ఞానం చేత నింపమని, మమ్మల్ని అందరితో కూడా మాట్లాడమని, మీ యొక్క దినాన్ని మీ చేసి సమర్పిస్తూ మీ తోడు కాబ్దలను గురించి నడిపిస్తారని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. త్రీ two one okay pillalu action song chesadamma acche ni mar mi positions ki raavali andaru kuda action song chesdam praise lo nimaka ప్రైస్ ద లార్డ్ మిమ్మీ అక్క ప్రైస్ ద లార్డ్ ప్రజల ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ అక్క ప్రైస్ ద లార్డ్ ఇంకొంచెంసేపట్లో శ్యామలక్క దగ్గరికి వెళ్ళిపోతాను అప్పుడు మాట్లాడతాను ఇద్దరు ప్రైస్ ద లార్డ్ ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? మరి మీతో రెండు సమ్స్ అప్ చూపించండి. ఎస్ అక్క కోహజ్ కాలక. ఓకే జస్ట్ సెకండ్. ఓకే అక్క థ్యాంక్ యూ అక్క. పిల్లలు వర్షాలు బాగా పడుతున్నాయి కదా బయట, ఓ చల్లగా ఉంది. నాకైతే మార్నింగ్ నుంచి చలి చలి చలిగా ఉంది, ఇదిగో ఇప్పుడు కూడా చలిగా ఉంది పిల్లలు. మనం బయటికి వెళ్తే మనకి ఎంతో చాలా చాలా వెరైటీ వెరైటీస్ కనపడతా ఉంటాయి కదా. చెట్లు కనపడతాయి, పక్షులు కనపడుతున్నాయి, యానిమల్స్ కనపడతాయి, ఇంకా చాలా కనపడతాయి కదా. లివింగ్ క్రియేటర్స్ అన్ని కూడా కనపడతాయి కదా. వాటిని అన్నింటిని చేసింది ఎవరు పిల్లలు? దేవుడు. దేవుడు చేశారు కదా. అలాగే నిన్ను నన్ను కూడా చేసింది కూడా దేవుడే. అలాంటి దేవునికి నీ హృదయాన్ని దేవునికి అర్పించడానికి రెడీగా ఉన్నారా? నువ్వు మొత్తం కూడా దేవునికి అర్పించడానికి రెడీగా ఉన్నావా? ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధమే అని చెప్తూ యేసుతో ఈ పాట చేస్తూ యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుని మమ్మల్ని పంపించేద్దాం. ఓకేనా పిల్లలు? చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని
ఇట్లా చేసెనుగా చెట్లను ఇచ్చెను దేవుడు చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా will you give నీ దిల్లో చుట్టిస్తావా will you give నువ్వు ఫుల్గా ప్రభుకిస్తావా ఉత్సాహంగా కానుక మొత్తం ఇస్తావా Na 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 na
పిల్లలు అమ్మా స్వరూప్ స్వరూపాణి గారు ఉన్నారా స్వరూపాణి గారు ఉన్నారంటున్నారు అమ్మా స్వరూపాణి గారు మీకోసమే పాట ఈ రోజు మీ లెసన్ పాటమే పాట తల్లి మినీ లెసన్ ఏంటంటే ఈ పాట మళ్ళీ పాడమ్మా ఓకే అంకుల్ చెప్పు ఎందుకంటే ఇదే సబ్జెక్ట్ స్వరూపాణి గారు ఈ రోజు ఆ షూర్ అంకుల్ షూర్ yes తప్పకుండా yes అమ్మా ఓకే సిగ్నేచర్ సాంగ్ చూద్దామా రెడీగా ఉన్నారా మరి మీరు వింటున్నారా మళ్ళీ ఓకే సూపర్ టాలెంట్ నిల్చొని యాక్షన్ సాంగ్ చూసేద్దాం
సూపర్ కదా చేస్తున్నారు రోజు రోజుకి అసలు వాళ్ళ టాలెంట్ మొత్తం బయట పడిపోతుంది అంతే. అవునవును. ఓకే సరే ఈ రోజు మరి హోంవర్క్స్ ఎలా చేస్తారు ఏంటో శ్యామక్క. అవునవును నేను వెయిటింగ్. అదే చూసేద్దామా మరి. ఓకే ఎంజాయ్. ఎవరి రోజు క్లాప్స్ కొట్టేది మనం నిన్న చెప్పినట్టున్నాం ఎవరికిచ్చాం ఎవరికిచ్చాము నిన్న ఏంజాయల్ ని ప్రేయర్ చేసుకోమంటే ఎంత సిన్సియర్ గా చేసుకొని అప్పుడు క్లాప్స్ ఇచ్చాడు. అబ్బా ఎంత బాగా ఇచ్చావు నిన్న బాగా ఇచ్చావు హెల్ప్ చేశారు ఏంజాయల్ కదా పించేసి మరీ చూసాను జాయల్ ని ఎంత చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు లిల్లీ కూడా చేసేస్తుంది. స్వరూప్రాణి గారు మీ ఫ్యాన్ కనబడకూడదు పిల్లలకి. ఇప్పటి వరకు పాట అదే కదా మా ఫ్యాన్లు లైట్లు కనబడకుండా మీ ముఖానికి ఎదురుగా మీ ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఉండాలమ్మా. మీ ఫేస్ లెవెల్లోకి రావాలి అప్పుడు ఆ పైది కనబడదు అమ్మా. నిర్మలమ్మకి పోస్ట్ అమ్మా ప్రెజర్ తల్లి నిన్న జోయల్ కి క్లాప్స్ చాలా చాలా బాగా చేశారు కదా అందుకే ఒకసారి క్లాప్స్ ఇచ్చి సాగుతాను. ఓకే జోయల్ నేను వండర్ఫుల్ గా చేశాను చాలా చాలా బాగా చేసావు జోయల్ గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 నిర్మలమ్మ మీతో పాటు కార్లు ఎవరెవరు ఉన్నారమ్మా? అదే అన్న మీతో కార్లు ఎవరెవరు ఉన్నారు మీతో పాటు? ఇంట్లో ప్రశాంతత లేదు కార్లో ప్రశాంతత లేదు. రూమ్ లో అయితే ఇంట్లో అయితే ఎటో ఒకటి పారిపోవచ్చు కార్లు ఇంకెక్కడ పారిపోతారు. Praise the Lord.
పిల్లలు మీరందరూ చాలా బాగా చేస్తున్నారు, మరి ఇంకా ఇంకా బాగా చేయాలి. పిల్లలతో మాట్లాడటం మీరు కూడా రావాలి. మీరు వస్తే మా పిల్లల్ని చూసి అవాక్ అయితే వస్తాం వస్తాం. ఒక రోజు వచ్చి మీ పిల్లల సంగతి ఏంటో అన్ని చూస్తాం. ఆ రెండు రెండు వచ్చి మా పిల్లల్ని చూస్తే షాపింగ్ అవాక్ అయ్యి మైండ్ బ్లాక్ అయిపోయి. ఓకే ఓకే మరి వస్తాం. ఏం పిల్లలు ఒక రోజు మిక్కడి కూడా వస్తాడు. మీ టాలెంట్ ఏంటో చూపించండి అన్నకి. మీరు మీరేంటో చూపించాలి అన్నకి. నిజంగా ఏంటన్నా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు మా పిల్లల్ని? కాదు మిక్కీ అన్నయ్య వచ్చి మిక్కీ అన్నయ్య వచ్చి తోక పుడుచుకొని వెళ్ళిపోతాడు. ఏం పర్లేదు మిక్కీ అన్నయ్య వచ్చి తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. అంతేనా సూపర్ సూపర్ స్టార్స్ వీళ్ళందరూ చూస్తాను. ఇప్పుడు పెద్దమ్మా ఇప్పుడు శ్యామల అక్క సూపర్ స్టార్ అన్నారు కాబట్టి ఎవరు సూపర్ స్టార్ అని చూస్తాను నేను. తోక ఎక్కడ ఉందో ఎత్తకరా. ఓకే పిల్లలు బాగా చెయ్యాలి అందరూ. ఆల్ ది బెస్ట్. ఓకే పిల్లలు ఆల్ ది బెస్ట్. బై బై. థాంక్ యూ బెన్నీ అన్నయ్య. ఓకే స్నేహిత్ అండ్ సన్నిధి జాషువా డాన్ మీ ఇద్దరు ఫ్యాన్ కనపడకుండా స్లాబ్ కనపడకుండా అడ్జస్ట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ కింద ఒక బకెట్ తిరిగేసి పెట్టండి. బాత్రూమ్ కి వెళ్ళి బకెట్ తెచ్చుకోండి. బకెట్ తిరిగేసి ఆ బకెట్ మీద పెట్టుకోండి. మీ ఫ్యాన్లు లైట్లు ఫ్యాన్లు కనపడకూడదు. లైట్ పాట ఎందుకు రోజు పాడుతున్నాం? మీ పాట ఎందుకు పాడుతున్నారు? పాట డాన్స్ ఎందుకు చేస్తారు పాటించకుండా? అయితే రేపటి నుంచి మా ప్రజల మిన్ని అసలు సిగ్నేచర్ సాంగ్ ఆపేద్దాం మనం. ఎందుకు స్నేహిత్ మీ మొబైల్ ఫోన్ కింద ఏదైనా వస్తువు పెద్ద వస్తువు పెట్టుకోండి. అది మీ ముఖానికి ఎదురుగా మొబైల్ ఫోన్ ఉండాలి. జాషువా నువ్వు కూడా మా మీ స్లాబ్ కనబడితే నాకు ఇష్టం లేదు. అసలు నాకు అసలు ఇష్టం ఉండదు స్లాబ్. ఆ ఫ్యాన్ రూఫ్ కనబడకూడదు నాకు అసలు కనబడకూడదు. ఇంకే మొబైల్ ఫోన్ కింద రేచల్ నువ్వు కూడా నువ్వు కూడా నీ ముఖం కింద లేదు అది. రేచల్ మొబైల్ ఫోన్ కింద చాలా ఎత్తి పెట్టుకోండి. పుస్తకాలు కానీ బకెట్ తిరిగేసి కానీ ఒక టేబుల్ కానీ ఒక స్టూల్ కానీ పెట్టుకొని మీ ముఖానికి ఎదురుగా ఉండేలా చూసుకోండి. మీ కడుపుకి ఎదురుగా ఉంటుంది, మీ పొట్టకి ఎదురుగా ఉంటుంది మీ మొబైల్. మీ మొబైల్ మీ పొట్టకి ఎదురుగా ఉండకూడదు. మీ భుజాలకు ఎదురుగా ఉండాలి. మీ భుజాలకు ఎదురుగా ఉండాలి మొబైల్ ఫోన్. దాని కింద ఏదైనా పెట్టుకోవాలి మీరు. ఓకే అయిపోయింది ఆ కేకలు బాధలు. ఓకే పిల్లలు గబగబ సెట్ చేసుకోండి. 2 మినిట్స్ లో పరిగెత్తాలి. హైట్ గా ఏమున్నాయి తెచ్చేసుకోండి. బుర్ర బదులు కొట్టుకుని ఒక ఇన్స్ట్రుమెంట్ కోసం ఆలోచిస్తున్నాను అమ్మా. ఏం చేసి అందరికి ఒక్కటి ఆన్లైన్ లో పంపించేద్దామని. పేరెంట్స్ తో మాట్లాడదామన్నా ఒక రోజు మనం. పేరెంట్స్ తో కిడ్స్ టైమ్ లో గానీ ఎప్పుడన్నా పేరెంట్స్ తో మాట్లాడి అక్క రేపు ఫస్ట్ కిడ్స్ టైమ్ ఎలాగో ఉంది కదా ఆ రోజు ఇప్పుడే లాస్ట్ లో చివరిలో మాట్లాడుదాం పిల్లల్ని పేరెంట్స్ తో. అవును చేద్దాం అలాగా. జాయిల్ అయ్యాడు కదా. ఇంతకీ ఎవరు క్లాప్స్ ఇచ్చింది? క్లాప్స్ నిన్న ఎవరు? లిల్లీ. లిల్లీ ఏం జాయిల్ కి ఒకసారి క్లాప్స్ ఇవ్వు, నువ్వు వెళ్ళేస్తావు చూద్దాం. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Joy, 50,000. Wow, very good. Next. Happen. Very good. Very good. ఓకే అయిపోయిందా? హ్యాపీ అయిపోయిందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50.
50,000. Next. Selena. 50,000. Selena. Go into. Praise the Lord. Chupiche fast, fast. Prayer book, akka. Very good. Very good, very good. Homework, akka. ఓ బలేగే బలే వేసుకున్నాను బే డ్రా చేసావా అవునక్క వెరీ గుడ్ సూపర్ ఓకేమ్మా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే జాయ్ నేను మీ సేవకుని సేవకును మీ శాసనములను Okay, okay. గ్రహించినట్లు నాకు జ్ఞానము కలిగించును. Very good. కీర్తనలు 119, 125. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Next. ఇద్దరు చూపించండి అన్మ్యూట్ చేసుకోరు కలిపి చెప్పాలి ఇద్దరు కలిపి చూపించాలి అస్సలు టైం వేస్ట్ చేయకూడదు మనకు చాలా టైం You may visit them so I can understand your rules. Very good. అక్కడ మెమరీ వర్స్ అక్క ఓకే అక్కడ తెలుగు ఇంగ్లీష్ రాసా వెరీ గుడ్ రాసామా ఇంటర్నేషన్ International Children's Bible Verse Akka. International Children's Bible Akka. International Children's Bible. Akka? Okay, Bible change. Adi, oksa chupichana ma'am. Pinchala pata, angle march. Direction march. NCV. Okay, ma'am. God bless you. NCV, akka. Okay, ma'am. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Thank you, akka. Point, akka. Thank you, akka. Thank you, akka. ఏంజలీనా ఎన్సీబీ అంటే న్యూ సెంచరీ వర్షన్ కూడా ఉంది ఒకసారి బైబిల్ అక్కడే ఉన్నా ఓకే ఫైన్ అయితే ఓకే ఫైన్ థ్యాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యు అన్న థ్యాంక్ యూ అక్క నెక్స్ట్ చూపించే ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీగా ఉండాలి అందరు కూడా చేతితో పట్టుకొని అవలా అన్మ్యూట్ అవలా
I am thy servant. Give me understanding that I may know thy testimonies. Psalms 119, 119, verse 125. I am thy servant. That I may know your testimonies. Psalms 119, verse 125. 1, 2, 3, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Very good. నేను నీ సేవకుడను నాకు కీర్తనలో 119, 125. నేనే రాసుకున్నాను అక్క. సోడీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వెరీ గుడ్ సోనీ, సన్నీ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంకా అన్మ్యూట్ అవ్వాలా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ ఆమ్ యువర్ సర్వెంట్. Give me understanding so that I may know your teachings. Psalm 119, 125. నా శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. కీర్తనలు 119, 125. మీరు రేపు నుంచి మీకు మెమరీ వర్స్ ఇవ్వకుండా ఉంటామే. ఎవరు చదవలేకపోతున్నారు కదా, అంటే కంట బై హార్ట్ చేయట్లేదు, ఇక్కడికి వచ్చి చూసి చదువుతున్నారు. మీరే కాదు, అందరు అలానే చేస్తున్నారు. అందుకని రేపటి నుంచి మెమరీ వర్స్ మానేద్దాం. యాక్టివిటీ ఒకటి చేస్తున్నారు కాబట్టి యాక్టివిటీ ఒకటి ఇచ్చుకుందాం. ఓకేనా? ఎంతమందికి ఇష్టం అలాగా మెమరీ వర్స్ వద్దు వద్దన్న వాళ్ళు చూపించండి. ఇలాగా మెమరీ వర్స్ మేము చదవలేకపోతున్నాం, మాకు వద్దు. ఓకేనా? మానేద్దామా? కావాలా? కావాలి, వద్దు కావాలక్క, కావాలన్నావు. మరి ఎవ్వరు కూడా ఇలా చూపించి ఇక్కడ రాసేసుకుంటున్నారు, ఇక్కడ మార్క్ చూపిస్తున్నారు, మీరు చూసి చదివేస్తున్నారు. లేదంటే ఇలా పెట్టేము, మీ స్క్రీన్ లో కనిపిస్తున్నది చూసి చదువుతున్నారు. చాలా మంది పేర్లు చెప్తే మీరు బాధపడతారని చెప్పట్లేదు నేను. చాలా రోజుల నుంచి మీరు అలానే చేస్తున్నారు. మీకు ఓకే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ లో అంతంత టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఇచ్చిన ఎస్ఐలు అవన్నీ కూడా మీరు చదువుతున్నారు, మ్యాథ్స్ చేసుకుంటున్నారు, వాటి గురించి టైం మీరు స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మనం మెమరీ వర్స్ మానేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకేనా మీకు? ఓకే. ఈ రోజు ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు కొంతమంది పిల్లలు అయిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ ఎదురుగా బుక్ లేకుండా, చేత్తో బుక్ లేకుండా, మీరు మమ్మల్ని చూస్తూ వాక్యం చెప్పగలిగే వాళ్ళు చెప్పండి. ఇలాగ పెట్టుకొని ఇలా చూపిస్తూ మాకు చెప్తానన్న వాళ్ళు వద్దు. అసలు ఎవరైతే కంప్లీట్ గా బై హార్ట్ చేశారో అదే వాళ్ళే చెప్పండి. ఒకవేళ మీరు బై హార్ట్ చేయకపోయినా ఏం పర్వాలా, మీరు అసలు అటు ఇటు చూసి చెప్పనవసరం లేదు. ఓకే, ఈ రోజు ఎవరైనా ఇలా చూసి ఇక్కడ చూసి స్క్రీన్ లో చూసి అలా చెప్తున్నారనుకోండి, మేమే వీడియో ఆఫ్ చేసేస్తాం. ఓకేనా?
ఓకే స్టార్ట్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ అక్క. నేను నీ సేవకులను నా శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానము నిమ్ము. కీర్తనలు 119-125. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హలో ప్రిన్స్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఎంజాయ్. లిల్లీ, లిల్లీ, లిల్లీ అక్క. ఏమే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. నువ్వు 50,000 ఎందుకు ఇచ్చావు లిల్లీ? యాక్టివిటీ చూపించాడా అన్న? ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ పాయింట్స్ ఇవ్వాలి, తక్కువ వర్క్ చేస్తే తక్కువ పాయింట్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇక నుంచి అలా చెయ్యి. ఓకే, మన చూపించలేదుగా అది, ఇవాళ చూపించినది కాదు. జాష్వా చూపించినానా? ఓకే, వెరీ గుడ్. నిన్నటిది అక్క, ఇది వాళ్ళది అక్క. ఇంకా పైకి పెట్టు, పైకి సరిగ్గా చూపించు. ఓకే, ఇప్పుడు మరలా ఇవి లిల్లీ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. నెక్స్ట్ ఓకే, వెరీ గుడ్. చక్క కూర్చున్నారు ఇద్దరు, కనిపించారు. ఓకే ఓకే అమ్మా, అయిపోయింది చాలు, కనిపించింది. నెక్స్ట్. నీ సేవకుడను నీ శాసనములను నేను గ్రహించుచున్నట్టు నాకు జ్ఞానము కలుగు జయము. కీర్తనలు 119-125. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. గ్రేస్ వచ్చిందా? చదివావా? చదవలేదు అక్క. ఓకే, చదవలేదు కాబట్టి చదవలేదు అని చెప్పావు కదా, అది కాబట్టి ఈసారి చదివే అవకాశం ఉన్నప్పుడు చదువుకో. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ లిల్లీ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. ఖ్యాతి, ఏం ఖ్యాతి నేమ్ రాయలేదు? ఖ్యాతి హీరో, హీరో నేమ్ రాయలేదు. చూసా ఎంత చక్కగా వర్క్ చేసుకొని మెమరీ వర్స్ కూడా రాశాడు. వెరీ గుడ్ ఖ్యాతి, అప్పుడు పట్టర. వెరీ గుడ్. ఓకే చెప్తావా, మెమరీ వర్స్ చెప్తావా? జ్యోతి హెల్ప్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్ ఖ్యాతి, సూపర్ గా చెప్పావు నువ్వు. పెద్ద పెద్ద అక్కోళ్ళ కన్నా అన్నోళ్ళ కన్నా చాలా బాగా చెప్పావు నువ్వు. వెరీ గ్రీష్మ, వెరీ గుడ్. నీ శాసనం గ్రహించినట్లు కలుగు చేయము. కీర్తనలు 119-125. నేను నీ శకుడను నీ శాసనం గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. కీర్తనలు 119-125. వెరీ గుడ్, భలే చెప్పారు, ఎక్సలెంట్. అలా చెప్తే మెమరీ వర్స్ బాగుంటది. ఓకే లిల్లీ, థ్యాంక్ యూ లిల్లీ. రేచల్, ప్రైజ్ ది లార్డ్.
చెప్పు. I am your servant. Give me knowledge that I know your testimony is. Psalms 119, 125. Very good. Thank you. Thank you, Lily. Praise Lord, Akka. Praise the Lord. Praise Nana. నేను నీ సేవకుడను నీ నాశనములను అనుగ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. కీర్తనలు 119, 125. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మ. బా చెప్పు. హలో చెల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Thank you, Akka. Very good. God bless you. Praise the Lord, Akka. Praise the Lord. Lily. Lily, ఏమే పోయావ్? అక్క ఇచ్చా అక్క. ఇచ్చా. ఓకే, వెరీ గుడ్. నేను నీ సేవకుడను నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగజేయము. కీర్తనలు 119, 125. ఎక్కడికెళ్ళిపోయింది? వర్షం పడుతుందా? అవును అక్క. నోట్బుక్ లోకి వచ్చింది అక్క. నోట్బుక్ లో తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వేసిన ప్లాంట్ ఏంటది? దాని పేరు గుర్తుందా? పేరు గుర్తులేదు అక్క, నిన్న రాలేదు అక్క నేను. అదే అదే. సరే, ఇంకెవరినన్నా అడుగుతాం. రేషల్, నువ్వు చెప్పగలవా ఆ ప్లాంట్ గురించి? చెప్పగలవా స్టెమ్స్ ఏంటి? అక్క, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకోడన్నా? కోహోస్ట్ చేస్తాను, నువ్వే చేసుకో. ఇప్పుడు దాకా మాట్లాడు. అది కో అన్మ్యూట్. ఇప్పుడు అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్తున్నా అక్క. నేను నిన్న రాలేదు అక్క. దానికోసం ఇంత? ఓకే తల్లి, ఓకే ఓకే. నెక్స్ట్ రాలేదని. ఓకే ఓకే, మైక్ రావట్లేదు అంటున్నావో ఏమంటున్నావో తెలియలేదు. ఓకే నెక్స్ట్. ఏ కుమార్ సార్ ఇద్దరును చిన్న చింటు? చూపించమ్మా, చూపించాలి మెమరీ వర్స్. ఓకే చాలా బాగుంది. చేశారా? నీదేది చిన్ను చింటు ఇద్దరు చూపించండి. ఓ సూపర్, ఇది తిరగేసాడు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానమును కలుగజేయము. కీర్తనలు 119, 125. వెరీ గుడ్, ఇద్దరు భలే చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000.
ప్రజ్వలక్క అక్క చూసావు అందరూ చూడకుండా చెప్తున్నారు అంత గట్టిగా టీచర్ లా చెప్తే ఇంకా పిల్లలు భయపడిపోయి ఇంకా చెప్తున్నారు అక్క ట్రై చేస్తున్నారు కదా ఎంత మంచి పిల్లలు మన పిల్లలు అంటే మీరా స్ట్రిక్ట్ గా ఉండాలి అక్క అప్పుడే కానీ చెప్పరు వీళ్ళు అప్పుడప్పుడు అస్మను కాదు అప్పుడప్పుడు పని అయిపోద్ది ఓకే హాయ్ ప్రకాష్ ఏ భాను ప్రకాష్ ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు చెరువు దగ్గర నువ్వు ఏం చేయగలవు జీతాలు ఇచ్చొచ్చావా అందరికి నెల అయిపోతుంది కదా ఓకే చెప్పండి అమ్మా మీ యాక్టివిటీ చూపించి నేను నీ సేవకుడును నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగ చేయము కీర్తన 119:125 అందించు హెల్ప్ చేయి పాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ లిలీ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 ఓకే ఇంకెవరు ఉన్నారా అక్క జాయిన్ వెళ్ళి ఉన్నారు అక్క యా జాయిన్ వాళ్ళే మర్చిపోయావా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ రూత్ అండ్ జాయరి వాళ్ళు కనిపించారా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది లేదక్క రిషికా వాళ్ళు కనబడలా కీర్తనలు 119:125 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు లిల్లీ ఏమో జాయ్ కి క్లాప్స్ ఇస్తుంది జాయ్ ఏమో లిల్లీకి క్లాప్స్ ఇస్తాడు ఓకేనా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 అబ్బో భలే ఇచ్చుకున్నారా ఇద్దరు నిజంగా ఇంట్లో అయితే అప్పదు కానీ సండే స్కూల్ లో కదక్క అయింది అంటే ప్రాక్టికల్ గా ఇంట్లో అయితే కొట్టుకుంటారు ఇంట్లో అయితే కొట్టుకోవడమే క్లాప్స్ ఉంటాం కదా ఇప్పుడు కొట్టారు కానీ చెప్పట్లేదు ఇంకెవరున్నారు అయితే హ్యాండ్ రైజ్ చేసాడక్క
అన్నిట్ చేస్తా. ఏదో ప్రాబ్లం. ఓకే ఆహా ఎవరు చెప్పలేదు కదా. ఓకే దేనికి ఉపయోగిస్తారని చెప్పుకున్నాం? దాన్ని పేపర్ చేయడానికి ఉపయోగిస్తారు అక్క. దేన్ని ఉపయోగిస్తారు? లీఫా లేకపోతే స్టెమ్మా లేకపోతే రూటా? స్టెమ్ అక్క. ఎలా ఉంటదని చెప్పుకున్నాం షేప్? స్టెమ్ షేప్ ఎలా? ఓకే అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చెప్పారు. ప్రజ్వల చెప్పండి. ఏ అయిపోయినట్టుంది టైం, 5 అవుతుంది, 2 మినిట్స్ ఉంది. ఓకే చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ లో అన్న పాట చూపించమన్నారు కదా. అక్క నిశాంత్ హోంవర్క్ చేయలేదు అక్క, మెమరీ వర్స్ నేర్చుకున్నాం అక్క. గైకొనట్లు నాకు జ్ఞానము కలగజేయము. కీర్తనలు 119వ అధ్యాయం 125వ వచనం. థ్యాంక్ యూ అక్క. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ లిల్లీ. మీకు కూడా ఎన్నో సార్లు చెప్పాము లైట్ కెమెరాలో పడకూడదు అంటే, మీరు మిర్రర్ ఉంది లైట్ పడుతుంది, అది మరలా ఇక్కడ కెమెరా మీద పడుతుంది, సెట్ చేసుకోండి. మరి అసలు మీరు ఏం కనిపించట్లా, లైటింగ్ అసలు కెమెరా మీద పడకూడదు, ఫోకస్ రాకూడదు. ఓకేనా, సెట్ చేసుకోండి, నేను మళ్ళీ చూస్తా అన్నా. అదే ఇప్పుడు పిల్లలకి ఇన్సార్ చిత్రం అర్థం కావట్లేదు వాళ్ళకి, డైరెక్షన్ మార్చుకోవచ్చు పూర్తి నిష్టా. అసలు ఆ లైట్ సోర్స్ అనేది వాళ్ళు ఉండకూడదు, డైరెక్షన్ మార్చుకోండి, ఇంకోవైపు తిప్పేసుకోండి. అది చెయ్యండి, చెయ్యి చూపించడం కాదు, అంటే ఆ మీరు మీ ముఖాల మీద లైట్ ఉండాలి తప్ప ఇంకెక్కడి నుంచి రాకూడదు. అది ఇంకోటి కెమెరా కూడా డల్ గా ఉంటది, ఇది ఫోన్ పాపం, దానికి కూడా రైటింగ్. ఓకే రైట్ అమ్మా. అమ్మా ప్రజల అంకుల్ రూమ్స్ అయిపోయామ్మా? అయిపోయా. ఓకే సరే, ఇంకా టైం ఉందమ్మా? ఇంకా అంతే లేదన్నా. ఓకే అయితే నేను తీసేసుకున్న హోస్ట్ తీసేసుకున్నామ్మా, తీసేసుకోండి అంకుల్. ఓకే ఓకే, వీళ్ళు అయిపోయిందా రిష్తా నిష్తా అయిపోయిందమ్మా? ఓకే అయితే ఒకసారి స్వరూప గారు మహిమలత వాళ్ళిద్దరిని పెట్టండి అమ్మా, స్పాట్ లైట్ చేయండి. ఓకే స్వరూప గారు 5:20 మీరు టైం పెట్టుకోండి, 5:20 కల్లా మేము క్లోజ్ చేసేస్తాం రూమ్స్. మీరు 5:18 కల్లా క్లోజ్ చేసేసి మహిమలత ఒకళ్ళు అంతకు టైం మిగిలిపోతే అలా పిల్లలతో మాట్లాడుతూ కొంతసేపు గడపాలన్నమాట. ఒకళ్ళు ఇప్పుడు స్వరూప రాణి గారికి ఎక్కువ టైం అవసరం, మహిమలతకి తక్కువ టైంలో అయిపోద్ది అనుకోండి. స్వరూప రాణి గారు 18 మినిట్స్ క్లోజ్ చేసి అంటే 5:18 కల్లా క్లోజ్ చేసి ఆ 2 మినిట్స్ మీరు చూస్తూ ఉండండి. ఒకళ్ళు మహిమలత 5:15కి క్లోజ్ అయిపోతే ఆ 6 మినిట్స్ 7 మినిట్స్ మైండ్ చూసి చూస్తున్నారు. మేము ఎంత చేస్తాం 5:20 కల్లా మేము క్లోజ్ చేసేస్తాం ఆటోమేటిక్గా. కాబట్టి ఓకే ఒక నిమిషం. తల్లి బ్రేక్అవుట్ రూమ్ ఎస్ఐ తల్లి ఎస్ఐన అవ్వలేదు అంకుల్, ఇప్పుడు వరకు చేశాను, మీకు హోస్ట్ ఇచ్చినా కావలేదా? ఓకే నాకు హోస్ట్ ఇచ్చిన తర్వాత అవ్వలేదు, పని చేద్దాం, నువ్వే ఈ రోజు నువ్వే చేసే చెప్తాను.
అంటే మళ్ళీ నేను అసైన్ చేయాల్సి వస్తుందన్నమాట. ఆల్రెడీ నువ్వు చేసా, ఇప్పుడు నువ్వు హోస్ట్ చేస్తాను, నీకు అయ్యిందో లేదు నాకు చెప్పు. నీ అరేంజ్మెంట్ ఉందో లేదు చూడు. అరేంజ్మెంట్ ఉంది అంకుల్, అలాగే ఉంటే అయితే నువ్వే చేసి నెక్స్ట్ టైం నేను చేస్తాలే. ఏమా నువ్వు ఫేస్బుక్ చేయగలవా? ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ అవుతుంది కదా అంకుల్. అంటే అవుతుంది, క్లోజ్ చేస్తే నువ్వేం చేయగలవా? ఫోన్లు వదిలేమ్మా, ఈసారి వదిలేద్దాం. ఏమా నేను ఫేస్బుక్ లైవ్ క్లోజ్ చేస్తా, అయితే అప్పుడు మళ్ళీ అయితే ఇది అయిపోయిన తర్వాత ఆన్ చేస్తాను. ఏమా సరే ఓకే, అది నువ్వే క్లోజ్ చేసే ఫేస్బుక్. ఓకే చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్వరూపరాణి గారు, మహిమలత మొట్టమొదటిసారిగా పిల్లలకు పాఠం చెప్పబోతుండగా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించు. పిల్లలందరి హృదయాల్లో నీ జీవవాక్యాన్ని లోతుగా నాటింపచేసి నీ కార్యం జరిగించండి. ఇది నీ రాజ్య విస్తరణకి ఉపయోగపడేలా ఉండేలా సాధ్యం. ఇక నుండి అంచెలంచెలుగా వీరు ఇంకా అభివృద్ధి పొందుతూ వీరు మరికొందరు ట్రైనింగ్ ఇచ్చే విధంగా వీరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నిర్మలమ్మ, శ్యామలమ్మ ఎలాగైతే అనేకులకు ట్రైనింగ్ ఇస్తారో, అలాగే మహిమలత, స్వరూపరాణి గారు వారు ఇంక ఇతరులకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయి. ఈ అవకాశాలు వారు సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయదు. నీవు ఇచ్చిన అవకాశం అవుతుంది. ఏ నరమాత్రం ఇవ్వలేదు ప్రభా, ఏ నరమాత్రం వల్ల ఇది దొరకలేదు. కేవలం నీవే వారికి అనుగ్రహించావు కనుక నీ పాదాలు పట్టుకుని నిన్ను అధికంగా ప్రేమిస్తూ నీలో కొనసాగడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆల్రెడీ 1 మినిట్ దాటిపోయింది కాబట్టి మేము 5:21 క్లోజ్ చేస్తాం, పర్లేదు. ఓకే బ్రేక్అవుట్ రూమ్. Praise the Lord akka, praise the Lord akka, praise the Lord akka, praise the Lord akka, bonna makka, praise the Lord. Sare ippudu manam lesson lok velipodam, andaru mobile chundi, 1 andaru mute chesukovali, 1 2 3. పరిశుద్ధుల కృప మేడ కనిపించగా దేవా నీకే వందనాలు ప్రభువా. తండ్రి ఈ రోజు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను అంతా నన్ను చెప్తావు ప్రభువా. దేవా ఈ రోజు మేము సండే స్కూల్ లో ఉన్నాం ప్రభు, నీకే వందనాలు తండ్రి. తండ్రి లెసన్ మొత్తంలో మీరే చూడండి నడిపించండి, పిల్లలకి అర్థమయ్యే రీతిగా తండ్రి. దేవ నేనైతే దేనికి పనికిరాని దానికని ప్రభు, దేవ మీరు మాతో మాట్లాడమని, దేవ పిల్లలకి మంచిగా అర్థం, ఎక్కడ నెట్వర్క్ ప్రాబ్లం కానీ తండ్రి ఏ డిస్టర్బెన్స్ రాకుండా సహాయం చేయమని ఏసే నామం నడుస్తున్నాం తండ్రి. ఆమెన్. 3 2 1. సరే పిల్లలు, నేను లెసన్ చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మాట వినడం అంటే ఏంటి? మాట వినడం అంటే మనం చెవులతో వింటామా, లేకపోతే మాట విన్న దాన్ని బట్టి మనం చెయ్యాలా, వాళ్ళు చెప్పిన మాట చెయ్యాలా? అవును కదా, మనం మాట ఒకవేళ, వెరీ గుడ్ వెరీ గుడ్, అందరు మ్యూట్ చేసేసుకోండి. సరే ఇప్పుడు మన పేరెంట్స్ కానీ లేకపోతే పాస్టర్స్ కానీ మన టీచర్స్ కానీ మాట చెప్తా ఉంటారు కదా, అయితే మనం ఏం చేయాలి? వింటాం మాత్రమే కదా, మనం ఏం చేయాలి? వాటికి లోబడి చేస్తే మనకి ఏం చేస్తాము, స్టడీస్ లో అనుకో మంచి మార్క్స్ వస్తాయి, లేకపోతే పేరెంట్స్ చెప్పారనుకో మన బిహేవియర్ మార్చుకోగలము, అలా చేస్తూ ఉంటాం అన్నమాట. సరే మనము ఈ రోజు చెప్పుకోబోయే లెసన్ చూసుకుందాం. సరే అందరు సైలెంట్ కూర్చోవాలి, కొంతమంది కెమెరాస్ కదులుతున్నాయి, చూడండి ఒకసారి. ఓకే అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. అందరు బైబిల్స్ తీసుకొచ్చారా మీ బైబిల్స్ లో నుండి? 2 కింగ్స్ 2:4 తీయండి. 2 కింగ్స్ 4:7 నేను చదువుతాను, అందరు వినండి. అందరు తీసారా? పేజీ నంబర్ 309 పాత నిబంధన ఫస్ట్ వచ్చినం, అంటే 7th వచ్చినం, ఆ పేజీలో ఫస్ట్ వచ్చినం ఉంది, చూడండి. అందరు వినండి, నేను చదువుతున్నాను. ఆమె దైవజనుడైనా అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. సరే బైబిల్స్ అందరు క్లోజ్ చేసాను పిల్లలు. ఓకే అందరు క్లోజ్ చేసేసారు కదా. సరే ఇది ఇది ఎప్పుడు జరిగిందంటే, రాజులు ఇస్రాయేలీ రాజులు ఇస్రాయేలీని
రాజులు పరిపాలిస్తున్న టైంలో జరిగిందనమాట. అప్పుడు ఒక దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనుడి పేరేంటంటే ఎలీషా. అయితే ఎలీషా ఎలీషా మంచి దైవజనుడు అనమాట. దైవజనుడు అంటే ఎవరంటే పిల్లలు, ఆ రోజుల్లో దైవజనుడు చెప్పుకుని జరిగేది. అంటే ఏంటి, దైవజనుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పుని జరుగుతూ ఉండే. ఒకవేళ కరువు వస్తుందంటే దేవుడు వాళ్ళకి అర్థం చేస్తూ ఉండేవాడు అనమాట. అలా జరుగుతూ ఉండేవి. లేకపోతే ప్రజలు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే దేవుని ద్వారా వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు అనమాట. అలాగా అయితే ఆ రోజుల్లో ప్రవక్తల శిష్యులు అని ఒకళ్ళు ఉండేవాళ్ళు. ప్రవక్తల శిష్యులు అని కొంతమంది ఉండేవాళ్ళు. ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు పిల్లలు. అర్థమవుతుందా? ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే ఏమైందంటే ఆయనకి చాలా అప్పులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చుకున్నానే చనిపోయాడు పిల్లలు. చాలా బాధేసింది కదా వాళ్ళ ఇంట్లో. అయితే వాళ్ళ అప్పులు ఎలా తీర్చాలని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. బాధపడుతుంటే వాళ్ళ భార్య ఏం చేసిందంటే, ఎలీషా ఉన్నారు కదా, ఎలీషా ఎవరు, ప్రవక్త కదా, ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళింది అనమాట. ఎలీషా దగ్గరికి వెళ్ళి అయితే ఆ అప్పులోళ్ళు ఉన్నారు కదా, అప్పులోళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి పిల్లలు ఇదిగో వీళ్ళు అప్పులోళ్ళు, ఈ అప్పులు ఆయన వచ్చి ఏం చేస్తున్నారంటే ఏమని బాగా అరుస్తున్నాడు. ఇదిగో నువ్వు గనక నాకు అప్పు తీర్చలేదనుకో, నీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, నీ ఇద్దరు కొడుకుల్ని నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి బాగా ప్రతిసారి పది దాఖల వాళ్ళ ఇంటికి వచ్చి అలా అడుగుతున్నారనమాట. నేను బానిసలుగా తీసుకెళ్ళిపోతా అని చెప్తుంటే వీళ్ళు చూడండి బాగా బాధపడుతున్నారు. వీళ్ళు ఏమో సాడ్ గా ఉన్నారు పిల్లలు. అసలు ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఏమైందంటే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త పేరేంటి, ఎలీషా. ఏం పేరు, ఎలీషా. అయితే చూడండి పిల్లలు కనిపిస్తున్నాడా ఎలీషా, ఇదిగోండి ఎలీషా. ఎలీషా దగ్గరికి వెళ్తే చెప్పిందనమాట, ఎలీషా ప్రవక్త గారు ఇదిగోండి మా ఆయన, మా భర్త చాలా నమ్మకంగా ఉండేవాడు కదా, దేవునికి చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు కదా, దేవునికి భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు తోడే ఉంటాడు కదా కదా. అయితే మా భర్త చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, అప్పుల వారు దాకా మా ఇంటికి వచ్చి అప్పులు అడుగుతున్నారు, ఒకవేళ అప్పు తీర్చకపోతే మా పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను అంటున్నారు అని చెప్పి అయ్యో బాగా ఆయన అడుగుతూ ఉండిద్ది. నేనేం చెయ్యాలని చెప్పి పశ్చాత్తాప బాగా ఏడుస్తూ ఉండిద్ది అనమాట పిల్లలు. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఎలీషా గారు ఒకటి చెప్తారు, నేను నీకు ఏం చెయ్యాలి, మీ ఇంట్లో ఏముంది అని అంటారు. అంటే అప్పుడు ఆమెకి ఏం గుర్తొచ్చింది అంటే పిల్లలు, ఆమె దగ్గర ఒక్కటే ఒక్కటి ఉంది పిల్లలు. ఇక్కడ చూడండి మీకేం కనిపిస్తుంది, ఒక నూనె డబ్బా కనిపిస్తుందా, నూనె ఒక్కటే ఉందంట వాళ్ళ ఇంట్లో, నూనె ఒక్కటే ఉందయ్యా, ఇంకా మా ఇంట్లో ఏం లేదు అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్తే ఇంకా ఎలీషా గారు ఏం చేస్తారంటే, సరే నువ్వేం చేస్తావంటే నువ్వు మీ పిల్లలిద్దరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలు ఏముంటే అవన్నీ తీసుకుని రండి అని చెప్తారు. ఏమని చెప్తారు, ప్రతి ఇంటికి వెళ్ళి అంటే మీ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలు ఏమేమి ఉంటే అవన్నీ తీసుకుని రండి అని చెప్తారు పిల్లలు. అయితే పిల్లలు ఆమె అందరు కలిసి ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి నేను తీసుకొస్తున్నా ఖాళీ పాత్రలు, ఇదిగో ఇది చూడండి పాత్రలు, ఇంకా ఇదిగో చిన్న చిన్న పెద్ద పెద్ద అన్నీ తీసుకొని వస్తారు. ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఏం చేయమన్నారంటే, తలుపు వేసుకొని ఆ నూనె ఉంది కదా, ఆ దగ్గర ఉంది కదా నూనె, ఆ నూనె ఏం చేస్తామంటే ప్రతి పాత్రలో పోయి, ప్రతి పాత్ర ఒక్కొక్క పాత్ర నిండిద్ది కదా, ఆ నిండిన పాత్ర తీసుకొచ్చి పక్కన పెట్టండి, ఒక పక్కన పెట్టండి అని చెప్పి చెప్తారు. ఇంకేమో ఎదురే చెప్పదు పిల్లలు, మనం ఇంతకు నేర్చుకున్నాం కదా మాట వింటామంటే ఏంటి, చెప్పగానే లోపడతాం కదా. ఏం కూడా ఏం చేసిందంటే ఎదురేం చెప్పకుండా వెళ్ళిద్ది పిల్లలు, వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేసిద్దంటే తీసుకొచ్చింది పాత్రలు. తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇంట్లో పెడతారు. సరే ఇప్పుడు మనం వాళ్ళ ఇల్లు చూద్దామా, ఎంతమంది చూడటానికి రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్న థమ్స్అప్ చూపండి. వెరీ గుడ్ పిల్లలు. సరే ఇప్పుడు మనం వాళ్ళ ఇల్లు చూద్దాం. ప్రిస్కిలా చూస్తున్నావా, చూడండి పిల్లలు కనిపిస్తుందా అక్క, లైటింగ్ ఎక్కువ కనిపించట్లేదా ఇప్పుడు, ఇప్పుడు కనిపిస్తుందా, కనిపిస్తుందా? ఓకే ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి, పాత్రలు కనిపిస్తున్నాయా వాళ్ళ ఇంట్లో, ఏమన్నా తెలుసా పిల్లలు, ఇదిగో చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇదేంటిది వాటరా, నూనె, పిల్లలు
అయితే చూడండి ఆమె ఏం చేసిందంటే ఈ నూనెను ఈ నూనెను ఏం చేసిందంటే పిల్లలు ఈ నూనె పోస్తా ఉంది పిల్లలు పోస్తా ఉంటే చూడండి పిల్లలు ఆమె ఇదిగోండి నూనె ఓపెన్ చేసిన పోస్తుంది పిల్లలు పోస్తుంటే ఫస్ట్ అందులో పోసింది పిల్లలు పోస్తుంది చూడండి వచ్చిందా నూనె చూడండి పిల్లలు ఇంకొక్కొక్కటి నిండిపోతుంది అలా నిండిపోయింది పిల్లలు సరే ఇక్కడ చూడండి నూనె అయిపోయింది ఏమని అని చెప్పి చూస్తున్నారు కానీ నూనె అయిపోయిందా అయిపోయిందా పిల్లలు అవ్వలేదు అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంకా మిగతా వాటిలో కూడా పోతుంది మిగతా వాటిలో కూడా పోసింది పిల్లలు ఇంకా అవ్వలేదు అందులో కూడా పోసేసింది అన్ని నిండిపోతుంది కానీ నూనె మాత్రం అవ్వట్లేదు పిల్లలు చూడండి ఇంకా లాస్ట్ దాని దగ్గరకు వచ్చేసింది ఇందులో పోసింది అందులో పోసింది అందులో పోసింది ఇందులో కూడా పోసేసింది పిల్లలు చూసారా అయినా నూనె అవ్వలేదు పిల్లలు చూడండి నూనె అంతే ఉంది ఇంకా ఇది మొత్తం పోసేసిన తర్వాత ఇంకా నూనె ఆగిపోయిందంట అంటే నూనె రావటం ఆగిపోయింది అంటే సరఫరా ఆగిపోయింది అంట సరే పిల్లలు అయితే ఏమైందంటే ఇలా నూనె మొత్తం నిండిపోయింది కదా నిండిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది అంతే ఆగిపోలా సరే నూనె నిండిపోయింది కదా ఇంక ఇంట్లోనే కూర్చుందామని చెప్పి ఇంట్లో కూర్చోలేదు పిల్లలు మళ్ళీ వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏం చేసిందంటే ఎలీషా ప్రవక్త గారు మేము ఏం చేశానంటే మీరు నాకు చెప్పిందంతా చేస్తే ఏం చేశా ప్రతి ప్రతి పాత్రలో నూనె ఫిల్ చేసేసా అని చెప్పి ఏం చేసిందంటే చెప్పింది పిల్లలు చెప్తే ఎలీషా ప్రవక్త ఏమని చెప్పాడో తెలుసా పిల్లలు సరే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రతి పాత్రను తీసుకెళ్ళి అమ్ముతారు కదా అక్కడికి తీసుకెళ్ళి అమ్మేసి వచ్చిన డబ్బులతో ఏం చేస్తావంటే నువ్వు నీ పిల్లలు బ్రతకండి అని చెప్తారు అయితే సరే పిల్లలు వాళ్ళ ఇంటి నుండి బయట పోతాం సరే అప్పుడు ఏం చేసిందంటే అమ్మ వాళ్ళ పిల్లలు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే అమ్మడానికి వెళ్ళారు పిల్లలు అమ్మడానికి వెళ్తే అమ్మడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మే పిల్లలు అమ్మితే వాళ్ళకి ఏమైందో తెలుసా పిల్లలు వాళ్ళకి చాలా డబ్బులు వచ్చింది అయితే అసలు చూడండి ఎంత డబ్బులు వచ్చినాయో ఇదిగోండి చూడండి ఎంత డబ్బులు వచ్చినాయి చాలా డబ్బులు వచ్చినాయి కదా చాలా డబ్బులు వస్తే ఇంకా వచ్చి ఏం చేసిందంటే వచ్చిన డబ్బుల్ని చూడండి అసలు ఎన్ని డబ్బులు వచ్చినాయంటే ఇదిగోండి అసలు చాలా డబ్బులు వచ్చినాయి పిల్లలు అసలు ఏం చేసిందంటే ఇంకా ఆ డబ్బులో ఎలీషా ప్రవక్త ఏమని చెప్తారంటే వచ్చిన డబ్బులతో కొన్నేమో అప్పులన్నీ తీర్చేయండి అప్పులన్నీ తీర్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఉంటాయి కదా వాటితో నువ్వు నీ భర్త నువ్వు నీ పిల్లలు బ్రతకండి అని చెప్తారు సంతోషంగా అయితే ఏం చేస్తారంటే ఆమ వాళ్ళ పిల్లలు వెళ్ళి అమ్మేసి వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు పిల్లలు మంచిగా హ్యాపీగా ఉంటారు పిల్లలు అర్థమైందా ఏం చేస్తున్నామా మాట విన్నది కదా మాట విన్నప్పుడు మన జీవితంలో అయితే కూడా ఏం చేస్తాడు అద్భుత కార్యాలు చేస్తాడు మనం ఎప్పుడైతే మన సేవకుల మాట లేకపోతే మన పేరెంట్స్ మాట వింటామో పిల్లలు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేయగలడు చూడండి ఇప్పుడు అప్పుల వాళ్ళు చూడండి ఇప్పుడు సాతాను కూడా సాతాను ఏం చేస్తాడంటే మనకు అప్పుడప్పుడు ఏదో ఒక శోధనలు పెడతా ఉంటాడు అది కూడా మనకి ఎలా ఉంది అప్పులాగా ఉండేది వాళ్ళు ప్రతిరోజు సాతాను ఏం చేస్తాడు ప్రతిరోజు అది చూడు ఇది చూడు అది చెయ్యి నువ్వు దొంగతనం చేయని చెప్పి మనల్ని ఏం చేస్తా ఉంటాడంటే పీడిస్తూ ఉంటాడు పిల్లలు కానీ మనము ఎప్పుడైతే ఏసే దగ్గరికి వస్తామో ఏసే ఏం చేశాడు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు కదా ప్రాణం పెట్టినప్పుడు ఏసయ్య ఆయన రక్తం ద్వారా ఏం చేశాడు మన పాపాన్ని చెల్లించేశాడు అంటే ఏంటి మనకున్న అప్పులన్నీ తీర్చేసాడు ఏసయ్య ఎప్పుడైతే మనం ఏసే దగ్గరకు వచ్చి ఏసే మాట వింటామో అంటే ఆయన ఆజ్ఞలన్నింటిని పాటిస్తామో అప్పుడు మన మనకున్న అప్పులన్నీ పోతాయి పిల్లలు అంటే సాతాను మనకు పెట్టే ప్రతి ఒక్క శోధన పోయింది పిల్లలు అర్థమైందా సరే ఈరోజు కంటత వాక్యం ఏంటంటే పిల్లలు అందరు ఓపెన్ చేయండి మీ బైబిల్స్ యోహాన్ సువార్త 2:5 సెకండ్ లైన్ ఎవరు చదువుతారో ఫస్ట్ యోహాన్ సువార్త 2:5 పేజ్ నెంబర్ 81 ఓకే జ్యోతి గ్రీష్మ సెకండ్ లైన్ ఫిఫ్త్ వర్స్ అక్క సెకండ్ సెకండ్ చాప్టర్ 5th వర్స్ ఓకే అక్క ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయనతో చెప్పినది చేయడనెను
ఓకే, ఇందులో సెకండ్ లైన్ ఒకటే మనం తెలుదాం, ఆయన మీతో చెప్పు చెప్పినది చేయడి, అర్థమైందా? ఇది నీ మెమరీ వస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఎలిసా చెప్పింది చేసింది కదా, చెప్పింది చేసినప్పుడు ఏం చేసింది, వాళ్ళ జీవితాల్లో చాలా హ్యాపీనెస్ పొందారు. ఇది వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది అప్పులలో వచ్చినప్పుడల్లా, కానీ ఎప్పుడైతే ఆమె ఎలిసా మాట విందో అప్పుడు ఏం చేసింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అంతే మనం కూడా ఏసే మనకి ఏది చెప్పాడు ఏసయ్య, ఆయన ఆజ్ఞల్ని మనం పాటిస్తే, ఆయన వాక్యం మనం విన్నది విన్నట్టు పాటిస్తే మనం కూడా ఏం చేస్తాము, ఏం చేస్తాం, మన జీవితంలో కూడా మంచి అద్భుత కార్యాలు జరుగుతాయి పిల్లలు. సరే, అర్థమైందా కంటక వాక్యం? ఈరోజు మీ హోంవర్క్ ఏంటంటే చూడండి పిల్లలు, ఇదిగోండి పాట్, అందరు చూడండి పాట్, ఒక పాట గీయండి, అందులో కంటక వాక్యం ఉన్నాయండి చూడండి. యోహాను 2:5, ఆయన మీతో చెప్పునది చేయుడా నేను. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. సరే, అదేనా ఈరోజు హోంవర్క్? అమ్మా ఇంకా 6 మినిట్స్ ఉంది, ఇంకా 6 నిమిషాలు వాడుకోమ్మా. ఓకే అమ్మ. పిల్లలు అర్థమైంది కదా? అర్థమైంది అక్క. సరే, దీన్ని మామూలుగా మనం ఏంటంటే ఏ4 షీట్ మీద ఇలాగ ఒక పాట్ గీసేసి దాని వెనకాల ఒక కార్డ్బోర్డ్ అంటించాం అనుకోండి, కార్డ్బోర్డ్ మీద ఇంకా మనము ఇలా రాసేసి వాక్యాన్ని రాసి దాని మీద క్రేయాన్తో ఇలా స్కెచ్ చేసేయండి. అమ్మ పిల్లలకి ఆ వెనక బోర్డు ఎలా చేశారని డౌట్ గా ఉంది, ఆయిల్ ఎలా వస్తుంది అది కొంచెం చూపిస్తే పాపం వాళ్ళు కూడా పాఠం చెప్పేటప్పుడు పెట్టుకుంటారు. ఓకే పిల్లలు, హ్యాపీగా మీకు అలా ఆడడం మీ తరపున. అది నిలువుగా నిలబెట్టమ్మా, స్లాంట్ గా అక్కడ అలా ఉంటే వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. ఓకే అమ్మా ఇదిగోండి చూడండి పిల్లలు, ఇక్కడ ఏంటంటే నేను 2 చార్ట్స్ తీసుకున్నాను, వైట్ చార్ట్ ఎల్లో చార్ట్, ఇదిగో లోపల ఉంది చూడండి అది ఎల్లో చార్ట్ అన్నమాట. ఎల్లో చార్ట్ మీద బ్రౌన్ క్రేయాన్ వేసాను, అంటే కొంచెం ఆయిల్ లాగా కనిపించాలి కదా, అందుకని బ్రౌన్ క్రేయాన్ వేసాను. ఇదంతా చార్ట్ అన్నమాట, మొత్తం పెద్ద చార్ట్, పైన ఉన్నది వైట్ చార్ట్. ఆ వైట్ చార్ట్ మీదేమో ఇలా బెజల్ చేసి వాటిని ఇలా కట్ చేసాను, కట్ చేసి ఇలా అతికిచ్చా పిల్లలు అంతవరకు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి పిల్లలు, ఒక పేపర్ కనిపిస్తుందా మీకు, ఈ పేపర్ ని నేను ఇలా ఇలా అంటా ఉన్నాను అనుకోండి చూడండి, ఇది కిందకి వెళ్తుందా, ఇదిగోండి చూడండి కిందకి వెళ్తుందా, అర్థమవుతుందా? ఇలాగా దీన్ని నేను ఎప్పుడైతే ఆయిల్ పోస్తున్నాను అంటానో అప్పుడు దీన్ని చిన్నగా పైకి అంట, అంటే దీన్ని కెమెరాకి ఇది కనిపించకుండా పెడతాను, అప్పుడు అది చిన్నగా ఆయిల్ పోస్తూ ఉంటే నేను ఇలా పైకి అంటా ఉంటాను, అప్పుడు ఆయిల్ పడుతున్నట్టు అర్థమైంది. అదేనా పిల్లలు? ఓకే చూడండి, ఇప్పుడు ఆయిల్ కదా, నేను ఇక్కడ ఆయిల్ ఏం చేశానంటే ఇదిగో ఇది ఆయిల్ ఒక తీసుకున్నాను సీసా, ఆ సీసాకి ఇక్కడ ఏం చేశానంటే పాలిథిన్ కవర్ ఉండేది కదా వైట్ది, అది పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టారు, బ్లాక్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇంకా మనం మూత పెట్టేసాం అనుకోండి ఏమవుదు, ఇంకా ఇక్కడ ఆయిల్ పోస్తున్నా కానీ అది పడదు అనమాట. అదేనా, అలా చేస్తే ఇంకా మనం మూత తీసినట్టుండిద్ది ఆయిల్ పోసినట్టుండి కానీ ఆయిల్ ఇక్కడ వచ్చి కానీ ఇక్కడ ఆయిల్ ఫిల్ అయిపోతా ఉండిద్ది పిల్లలు, మీరు కూడా చెయ్యండి. ఎవరైనా హెల్ప్ చేస్తారా, మీరే చేసుకున్నారా అంతా? వెరీ గుడ్, అంటే ఆ పేపర్ లాగేటప్పుడు కూడా మీరే లాగారా? అది అది ఇద్దరు ఉండాలి పిల్లలు, ఒక్కలే చేసుకోలేరు, ఆయిల్ పోసేటప్పుడు ఒకళ్ళు ఉండాలి, మీరు పైకి లేపుతూ ఉండాలన్నమాట అది. ఓకేనా, బోర్డు కనుక స్టిఫ్ గా ఉంటే అంటే ఎటు కదలకుండా ఉంటే ఒక్కలే చేయొచ్చు అది. నచ్చిందా పిల్లలు మీకు, ఎంతమందికి నచ్చింది? వెరీ గుడ్, అందరూ వెరీ గుడ్ పిల్లలు, ఓకే పిల్లలు ఆగండి టైం అయిపోయింది అమ్మ, ప్రే చేసి 1 2 3
చాలా కంఫర్ట్ గా ఇలా కర్వ్గా ఉంది కదా సూపర్ దేవా మేము ఈ రోజు నేర్చుకున్న లెసన్ బట్టి నీకు వందనాలు ప్రభువా తండ్రి మేము కూడా ఎప్పుడైతే నీ మాట వింటామో దేవా అప్పుడు నువ్వు మా జీవితంలో ఎంతో అద్భుత కార్యాలు చేయగలవు ప్రభువా తండ్రి పిల్లలందరూ దేవా నీ వాక్యాన్ని దేవా నీ ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించేలాగా సహాయం చేయమని ఏసీఆర్ ఉన్నతమైన పరిశుభ్రమైన నడుచుకున్నాం తండ్రి ఆమెన్ 3 2 1 వెరీ గుడ్ పిల్లలు థ్యాంక్ యూ ఈ రోజు సైలెంట్ గా ఉన్నందుకు లెసన్ బాగా విన్నందుకు బాయ్ పిల్లలు సరే మనకు 1 మినిట్ ఉంది ఫోన్ చేసి హాయ్ హేమలత చాలా బాగుంది హేమలత ప్రైస్ లాడ్ ఎక్స్పెరిమెంట్ చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క హా ప్రైస్ లాడ్ యాక్టివిటీకి మాత్రం చాలా కష్టపడ్డా చాలా బాగుంది థాంక్యూ అక్క నిన్న పాట కూడా లేకపోయేసరికి అయ్యో పాట లేదు మార్కెట్ కి వెళ్ళాలంటే ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి అనుకున్నాము కానీ ఆ పాట కంటే ఎక్కువగా చేసావు నువ్వు వర్క్ చాలా చాలా బాగుంది వండర్ఫుల్ నీకు నేను క్లాప్స్ ఇచ్చేస్తాను 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 దేవుడు జ్ఞానం నీకు ఇచ్చాడు అంటే నిన్నటి వరకు భయపడుతూ ఉన్నావు ఈ రోజు దేవుడు ఆ భయం నుంచి నేను విడుదల చేశాడు ఓకే క్లోజ్ చేసేద్దాం అమ్మా క్లోజ్ చేసేమా ప్రజల అంకుల్ మీ దగ్గర హోస్ట్ ఉందా అంకుల్ నా దగ్గర ఉందా ఓకే ఎస్ ఓకే నిమిషం బ్రేక్ అవుట్ రూమ్స్ క్లోజ్ ఆల్ రూమ్స్ నేను నీకు ఇస్తున్నాను తండ్రి నాకు దయచేసి ఈ ఆఫరింగ్ ని దీవించండి మల్టిప్లై చేయండి బ్లెస్ చేయండి మల్టిప్లై చేయండి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఇలాగ నేను ఆఫరింగ్ వేసేదాన్ని మీరు చేసేవారా ఇంతకు ముందు అట్లా చేయలేదు కదా చేసేవారా వెరీ గుడ్ రోహిణి ఎస్ అంటుంది గుడ్ సో ఈసారి నుంచి మీరు అందరూ కూడా ఆఫరింగ్ ఎప్పుడైనా కూడా మీరు సండే స్కూల్ కి తర్వాత వెళ్తారు కదా ఎట్లా ఎలానూ వెళ్తారు కదా సో వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఈ రీతిగానే యు జస్ట్ ఇట్లా ఫోన్ చేయండి మీ ఆఫరింగ్ వేరే వాళ్ళకి కనిపించకూడదు ఓకేనా పిల్లలు దట్ ఈస్ ద రైట్ వే దేవుడు కూడా చెప్తున్నాడు కదా సో మీ ఆఫరింగ్ వేరే వాళ్ళకి కనిపించకూడదు యు జస్ట్ ఇట్లా ఫోన్ చేయండి అండ్ ప్రేయర్ చేసి అప్పుడేయండి దెన్ గాడ్ విల్ బ్లెస్ యువర్ ఆఫరింగ్ ఓకేనా ఓకే బైబిల్లో మనకి 2 కొరింథియన్స్ లో ఏముంది తెలుసా ఇదిగో గాడ్ లవ్స్ ద చియర్ఫుల్ గివర్ ఎక్కడున్నది 2 కొరింథియన్స్ 9:7 లో ఉంది పిల్లలు మన తెలుగు బైబిల్లో ఎలా ఉందంటే 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9:7 లో ఏముందంటే ఉత్సాహముగా ఇచ్చు వాణిని దేవుడు ప్రేమించును అని చెప్పేసి ఉన్నది పిల్లలు ఉత్సాహంగా అంటే ఎట్లా ఉత్సాహంగా అంటే తెలుసా తెలీదా హ్యాపీగా అని అర్థం ఓకే మీ స్మైల్ అంతా ఇలా బ్రాడ్గా చేయగలరా జస్ట్ చేయండి వెరీ గుడ్ గుడ్ ఎంత బాగుంది మీ స్మైల్ అలాగ మన ఆఫరింగ్ వేసినప్పుడు అంతే ఉత్సాహంగా వెయ్యాలి పిల్లలు ఓకేనా అంత ఉత్సాహంగా వేసినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా బ్లెస్ చేస్తాడంట అంతేగాని అని ఎప్పుడు వేయకూడదు పిల్లలు దేవునికి వేసినప్పుడు మనం ఎలా చేయాలి హ్యాపీ ఫోర్ డే నవ్వడం లేదు గుడ్ ఇట్లా చేసి వెయ్యాలి ఆఫరింగ్ ఓకేనా ఫస్ట్ థింగ్ ప్రేయర్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి థర్డ్ థింగ్ ఏంటంటే ఉత్సాహంగా వేయాలి ఓకే గుడ్ ఈ రోజు మనము బైబిల్లో కొన్ని మాటలు నేర్చుకుందాం అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా నాకైతే బైబిల్ లేకుండా అస్సలు ఆల్ షో యూ బైబిల్స్ ఇట్లా వెరీ గుడ్ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి గుడ్ ఆల్ గుడ్ చిల్డ్రన్ అమ్మా పిల్లలు మీరు ఓకే సో బైబిల్లో ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాం ఓకేనా ఏంటంటే జెనసిస్ 4th chapter 1 to 5 verses వరకు చదువుకుంటాం ఓకేనా జెనసిస్ ఎక్కడమ్మా జెనసిస్
అంటే ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు మనము చదువుకుందాం. అయితే పేజ్ నెంబర్ ఎంత అంటే పేజ్ నెంబర్ 3 ఎంత మూడో పేజీ పేజ్ నెంబర్ 3 మూడో పేజీ ఓకే. ఓల్డ్ టెస్ట్మెంట్ లో పాత నిబంధనలో మూడవ పేజీ ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఐదు మనం అంతా చదువును. ఐ జస్ట్ రీడ్ వన్ వర్స్ ఓకే. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను ఓకే. హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను అని చెప్పేసి వాక్యములో ఉంది పిల్లలు. ఓకే మన అందరికీ తెలిసిందే కదా ఏంటంటే ఫస్ట్ థింగ్ దేవుడు ఆడమ్ అండ్ ఈవ్ ని క్రియేట్ చేస్తాడు రైట్ పిల్లలు. ఆడమ్ అండ్ ఈవ్ ని క్రియేట్ చేస్తాడు ఎక్కడ కెన్ యూ సీ దిస్ పిక్చర్ ఎస్ దేవుడు ఆదాముని అవ్వని క్రియేట్ చేశారు అందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళు దేవుడు చెప్పిన పని ఏ పని అయితే చేయొద్దని చెప్పారో ఆ పని వాళ్ళు చేసి ఏం చేశారంట పాపంలో పడిపోయారు పిల్లలు. ఎప్పుడైతే పాపంలో పడిపోయారో వాళ్ళు దేవుడు ఏం చేశాడు ఏదేని తోటలోంచి బయటికి పంపించేశాడంట. ఏదైనా తోటలోంచి వాళ్ళని బయటికి పంపించేస్తాడు. బయటికి పంపించేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమైంది ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు ఎంతమంది పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు. యూ హ్యావ్ టు షో లైక్ దిస్ వెరీ గుడ్. ఆ రోహిణి ఒకటే చూపెడుతుంది రెండా వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్లో ఫస్ట్ వన్ పేరేంటి కేన్. ఎవరు ఫస్ట్ వన్ ఎవరు ఎల్డర్ వన్ ఎవరు కేన్ వెరీ గుడ్. సెకండ్ వన్ ఎవరు ఏబెల్ ఓకే. చూసారా ఇద్దరు పిల్లలు పుట్టారు కదా ఫస్ట్ వన్ ఇస్ కేన్ సెకండ్ వన్ ఇస్ ఏబెల్. ఓకే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి ఇగో ఇంత అయ్యారు పిల్లలు ఓకేనా. ఇంత పిల్లలు అయ్యారు ఏబెల్ కేన్ అండ్ ఏబెల్. ఫస్ట్ ఎల్డర్ వన్ ఎవరు చెప్పండి చెప్పండి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం పనులు చేసుకుంటాం కదా. మగవాళ్ళు అయితే బయటకు వెళ్ళి జాబ్ చేస్తారు కదా. అలాగే కేన్ ఏబెల్ కూడా వాళ్ళు కూడా పని చేసుకున్నారండి పిల్లలు. ఏం పని చేశారు అంటే సో మనకి ఫస్ట్ వన్ ఇస్ కేన్ ఉన్నాడు కదా హీస్ అ ఫార్మర్. ఎవరు వ్యవసాయం చేసేవాడు అతను. ఏం చేసేవాడు ఎంతమందికి వ్యవసాయం అంటే తెలుసు పిల్లలు అందరికీ తెలుసు కదా వెరీ గుడ్. వ్యవసాయం అంటే పొలంలో పంటలు కాయగూరలు ధాన్యము ఇవన్నీ పండించే వాళ్ళంట. ఎవరు పండించేవారు కేన్ పండించేవాడు ఓకే. కేన్ ఇస్ అన్ ఫార్మర్ పిల్లలు. నెక్స్ట్ వి హ్యావ్ ఏబెల్. హిస్ ఏబెల్ ఏబెల్ దగ్గర ఏమున్నాయి చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయి కదా గొర్రెలు. హీఈస్ ద షెపర్డ్ బాయ్ ఓకే. అతను ఏం చేసేవాడంట గొర్రెల పెంపకం చేసేవాడంట పిల్లలు ఓకే. వీళ్ళిద్దరు కూడాను కేన్ ఏం చేసేవాడు వ్యవసాయం హిజ్ ఎ ఫార్మర్. సెకండ్ వన్ ఏబెల్ ఏంటి హిజ్ ఎ షెపర్డ్ బాయ్ అంటే గొర్రెల పెంపకం అవన్నీ చేసేవాడు అంట. వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఆడమ్ అండ్ ఈవ్ కదా. ఏబెల్ వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఆడమ్ అండ్ ఈవ్. ఆడమ్ అండ్ ఈవ్ కేన్ ఏబెల్ ని పిలిచి చెప్పే ఉంటారు వాళ్ళతోటి ఏమంటే దేవుడికి మనము ఆఫరింగ్ ఇవ్వాలి మనకి ఇంత హెల్ప్ చేశాడు కదా దేవుడు సో వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్ మనం దేవుడికి ఆఫరింగ్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీ కేన్ వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఆడమ్ అండ్ ఈవ్. సో వాళ్ళు చెప్పే ఉంటారు. అయితే కేన్ అండ్ ఏబెల్ ఇద్దరు కూడా బాగా కష్టపడి పనిచేస్తారు కనుక వాళ్ళేంటి కొంచెం ఆఫరింగ్ తీసుకుని వచ్చారంట పిల్లలు. ఎలా తీసుకుని వచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఓకే. హీఈస్ కేన్. కేన్ ఏం తీసుకొచ్చాడంట వ్యవసాయం చేసేవాడు హీస్ ఎ ఫార్మర్. ఫార్మర్ కనుక వాళ్ళు ఏం చేసేవాడంట కొంచెం పంటలో కొన్ని ఏవైతే పండాయో ఏదైతే ఉన్నాయో బీరకాయలు గోంగూర ఇంకేవేవో ఉంటాయి కదా అవన్నీ తీసుకుని వచ్చి ఆఫరింగ్ గా ఇచ్చాడంట పిల్లలు. అయితే మన ఏబెల్ ఏం చేశాడంట తెలుసా అతని మందలో నుంచి
ఓకే ఫస్ట్ బోర్న్ అంటే తొలి చూలు పుట్టిన పిల్ల గొర్రెని తీసుకుని వచ్చాడంట. అది ఎట్లా ఉందంట, బాగా క్రొవ్వినిగా ఉన్నదంట పిల్లలు. ఓకే ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాట్ అండ్ హెల్దీది. గొర్రెని తీసుకుని వచ్చి అర్పణగా ఇచ్చాడంట. అర్పణగా అంటే ఆఫరింగ్ గా ఇచ్చాడంట. అయితే యు నో పిల్లలు, బైబిల్లో ఏముంది తెలుసా, మనం ఏమి చేసినా దేవునికి ది బెస్ట్ చేయాలన్న వాళ్ళు ఇలా పెట్టండి, ది బెస్ట్ చేయాలన్న వాళ్ళు ఇలా పెట్టండి. వెరీ గుడ్. మనం ఏం చేసినా ది బెస్ట్ చేయాలి. ఎంతో కొంత ఇలా ఇచ్చేసాంలే అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు పిల్లలు. మనం ఏం చేసినా కూడా దేవునికి ది బెస్ట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తాడంట, కేయిన్ కొంత అంటే తనకి ఏమి దొరికాయో అవన్నీ తీసుకుని వచ్చేసి అవన్నీ కూడా ఇచ్చేసాడంట, దేవునికి ఆఫరింగ్ గా ఇచ్చాడంట. బట్ కేయిన్ అయితే వెతికి వెతికి సర్చ్ చేసి నా దేవునికి నేను ఏమిస్తే బాగుంటుందో అని చెప్పి వెతికి వెతికి తన యొక్క ఫస్ట్ బోర్న్ అంటే పక్కన పెట్టాడనమాట. ఇది నా దేవునికి ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ బోర్న్ అంటే తొలిచూలు పిల్లని తీసుకుని వచ్చి ఆఫరింగ్ గా ఇచ్చాడంట పిల్లలు. ఆఫరింగ్ గా ఇచ్చినప్పుడు దేవుడు కేయిన్ హృదయాన్ని చూశాడు, ఏబెల్ హృదయాన్ని కూడా చూశాడంట. మనం దేవునికి ఏమి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎవరి కోసం ఇస్తున్నాం, ఇవన్నీ కూడా నేను చూడను, వేరే వాళ్ళు చూడరు. బట్ ఎవరు చూస్తారు, దేవాది దేవుడు చూస్తాడు పిల్లలు. అవునా కాదా, రైట్? అవునా, అవునన్న వాళ్ళు ఇలా పెట్టండి. వెరీ గుడ్. మనం ఏ హార్ట్ తో చూస్తున్నాం అన్నది దేవుడు చూస్తున్నాడు పిల్లలు. అందుకని ఏం చేశాడంట, ఏబెల్ చేసిన ఆఫరింగ్ ని దేవుడు యాక్సెప్ట్ చేశాడండి పిల్లలు. చూసావా, ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా. ఓకే దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేశాడు, ఏబెల్ ఆఫరింగ్ ని యాక్సెప్ట్ చేశాడు పిల్లలు. ఏబెల్ ఆఫరింగ్ ని యాక్సెప్ట్ చేశాడు. బట్ ఎవరు ఆఫరింగ్ ని రిజెక్ట్ చేశాడు, కేయిన్ ఆఫరింగ్ రిజెక్ట్ చేశాడు. ఎందుకు కేయిన్ ఆఫరింగ్ రిజెక్ట్ చేశాడు అని అంటే, బికాజ్ అతను చాలా కేర్లెస్ గా నిర్లక్ష్యంగా ఏ దొరికితే అది తీసుకుని వచ్చేసాడంట పిల్లలు. వి షుడ్ నెవర్ డూ దాట్ పిల్లలు. ఎప్పుడు మనం ఆఫరింగ్ దేవునికి మనం ఆఫరింగ్ ఇచ్చినా కూడా అది చాలా శ్రద్ధతో మనం ఇవ్వాలి. ఎప్పుడైనా ద ఫస్ట్ థింగ్ మనం చేయాలి. ఓకే పిల్లలు, నేను ఒక మాట నేను చెప్తాను. ఏంటో చెప్పనా, మనం ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తారు కదా, బెడ్ మీద నుంచి లేస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ మీరు బెడ్ మీద నుంచి లేచిన వెంటనే అప్పుడు మీరు ఎవరు ఫస్ట్ ఏం చెప్తారు చెప్పండి, ఎవరిని పిలుస్తారు, అమ్మా అంటారా, ఏసై అంటారా, నాన్న అంటారా? ప్రేయర్ చేస్తాం అక్క. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ లేవడంతో మీరు ప్రేయర్ చేస్తారు. వెరీ, అయితే ప్రేయర్ అంటే దేవుని ఎవరిని మనం పిలుస్తున్నాం, ఫస్ట్ ఏసైని పిలుస్తున్నాం. సో ఎప్పుడైనా కూడా మన ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే అంటే మన ఫస్ట్ గడియ, మన ఫస్ట్ మినిట్ ఆఫ్ ద డే దేవుణ్ణి పిలవాలి. మన ఫస్ట్ ఆఫరింగ్ ఏదన్నా మీరు ఏదైనా ఇచ్చినప్పుడు హార్ట్ఫుల్ గా ఇవ్వాలి పిల్లలు. ఎంత హార్ట్ఫుల్ గా తెలుసా, ప్రేయర్ చేసుకుని హార్ట్ఫుల్ గా హ్యాపీగా ఎలా ఇవ్వాలి, నేను అని చెప్పాను ఎలా ఇవ్వాలి చెప్పాను చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, ఇట్లా ఇవ్వాలి మనం. ఎలా ఇవ్వాలి, గుడ్. సో మంచిగా ఇలా పెట్టుకుని చియర్ఫుల్ గా మనం ఆఫరింగ్ ఇవ్వాలి. ఆఫరింగ్ అంటే కేవలం డబ్బులేనా పిల్లలు, ఆఫరింగ్ అంటే డబ్బులేనా, కాదు కదా. ఆఫరింగ్ అంటే ఏంటేంటి ఉన్నాయి, మన ప్రేయర్ ఒక ఆఫరింగ్ కదా, మన టైం ఒక ఆఫరింగ్. దేవునికి ఇంత టైం మీరు ఇస్తున్నారు కదా, 2 hours టైం దేవుడికి ఇస్తున్నారంటే అది ఒక ఆఫరింగ్. మీరు అలాంటి ఆఫరింగ్ ని ఎలా చేస్తారు, అలా చేయకూడదు పిల్లలు కదా. వి షుడ్ బి అలర్ట్ కదా, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, నీట్ గా వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళాలి, చెప్పినవన్నీ వినాలి, హోంవర్క్స్ చేసేయాలి. అది కరెక్ట్ అయిన ఆఫరింగ్ పిల్లలు. అప్పుడు దేవుడు అది ఆ ఆఫరింగ్ ని, ఏబెల్ ఆఫరింగ్ ని ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేశాడో, మీరు చేసే టైం అనే ఆఫరింగ్ ని కూడా దేవుడు అట్లనే యాక్సెప్ట్ చేస్తాడు పిల్లలు. ఓకేనా? సో అందుకోసం అని చెప్పి మీరు ఏ పని చేసినా కూడా రేపటి నుంచి, ఓకే ఈ రోజు నుంచి మీరు ఇంతవరకు చేశారు, ఐ డూ అగ్రీ, బట్ రేపటి నుంచి కూడా ఈ ఆఫరింగ్ దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతాం మనం? సపోజ్ అక్క నేను ఇంత ఆఫరింగ్ ఇచ్చి దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తే నాకేంటి ఉపయోగం, నాకేంటి యూజ్, నాకేమైనా బెనిఫిట్ ఉందా అని అన్నారు అనుకో చిల్డ్రన్, నేను ఒక్కటి చెప్పినా బాగా బ్లెస్ అయిపోతారు. ఎంత బ్లెస్ అవుతారంటే, మంచిగా చదువుకుంటారు, మంచిగా జాబ్స్ చేస్తారు, మంచిగా దేవుని కోసం పనిచేస్తారు పిల్లలు, రైట్? మినియక చూసారా మీరు, ఎంత బాగా వేస్తారు కదా, నాచుంగా గావుంగా అన్నట్టుగా ఎంత బాగా చేస్తుంది. వై?
తను కంప్లీట్ గా దేవునికి తన టైం తన ఎవ్రీథింగ్ ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు జాబ్స్ చేసుకోవాలా, మంచిగా చదువుకోవాలా, దేవుని మినిస్ట్రీ చేయాలి, అన్ని చేయాలి. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ కూడాను? దేవుడు మన ఆఫరింగ్ ని యాక్సెప్ట్ చేసిన రోజుని, దేవుడు మనల్ని బ్లెస్ చేసిన రోజుని మనము ఇవన్నీ చేస్తాం పిల్లలు. అందుకని మీరు ఏది చేసినా, ఇప్పుడు ఇంత మందిని చూస్తున్నాను కదా, సమన్ సమన్ సమన్, ఎస్ అందరూ చాలా శ్రద్ధగా ఉంటున్నారు. శ్రేష్ట ఇస్ ఆల్సో లిసనింగ్, రైట్? ఓకే, గుడ్. సో శ్రేష్ట, వీళ్ళందరూ కూడా చిన్ను చింటు ఆన్ వీడియోస్ ఆన్ చేసుకోలేదు, సో నాకు మీరు వింటున్నారో లేదో తెలియటం లేదు. సో ఇది కూడా శ్రద్ధగా చేయాలి పిల్లలు. ఏది చేసినా కూడా మనం దేవునికి ది బెస్ట్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఏబెల్ ఆఫరింగ్ ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కారణం హీ హాస్ దేవుని పట్ల అతనికి చాలా లవ్ ఉంది, చాలా డెడికేషన్ ఉంది. అట్లనే మనం కూడా చేయాలి. నేను ఒక చిన్న టెస్టిమనీ షేర్ చేసుకుంటాను పిల్లలు. ఎంతమందికి టెస్టిమనీస్ అంటే ఇష్టము? ఎందుకు ఇష్టమా? వెరీ గుడ్. ఎందుకో చెప్పనా? నాకు చాలా, ఎందుకంటే ఎవరైనా టెస్టిమనీ చెప్తే ఐ విల్ బి సో మచ్ ఇన్స్పైర్డ్ అనమాట. సో నేను ఒక చిన్న టెస్టిమనీ చెప్తాను పిల్లలు, ఆ టెస్టిమనీ మీరు వినండి. ఏంటో చెప్పనా? 2013లో నాకు చాలా టెస్టిమనీస్ ఉన్నాయి. ఎవ్రీ డే నాకు దేవుడు ఒక టెస్టిమనీ అనే చెప్తాను నేను, బికాస్ దేవుడు నాకు జీవితంలో ఎన్నో 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 హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. మీ దగ్గర నుంచి అంతవరకు కూడా ఇంతవరకు చేస్తూనే ఉన్నాడు. అయితే నేను ఇచ్చిన ఆఫరింగ్ విషయంలో నేను ఒక చిన్న విషయం చెప్తాను. 2013 ఐ థింక్ మీ అందరూ కూడా ఇది 2013లో మేము హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్నాం పిల్లలు. ఇల్లు కట్టుకోవడం కాదు, ఐ హావ్ మెనీ, అంటే నాకు చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు లేవా అంటే ఇప్పటికీ ఉన్నాయి, బట్ అప్పట్లో నాకు చాలా చాలా అవసరాలు ఉన్నాయి పిల్లలు. సో అప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే పిల్లలు, నా దగ్గర మీరు నమ్మండి జస్ట్ 100 రూపీసే ఉన్నాయి, జస్ట్ 100 రూపీసే ఉన్నాయి రా. 100 రూపీస్ ఉన్నప్పుడు నేనేం చేశాను, ఆ 100 రూపీస్ 100 రూపీస్ ని ఇట్లా పట్టుకున్నాను. ప్రేయర్ అవుతుంది, ఒక పక్క చర్చ్ లో ప్రేయర్ చేస్తున్నారు అందరూ కూడాను. ఐ వాజ్ ఆల్ ప్రేయింగ్ అనమాట. నేను ఎట్లా ప్రేయర్ చేస్తున్నా అంటే, ఏసయ్య నాకు చాలా ఉన్నాయి, ఏసయ్య నా అవసరాలు అన్నీ ఉన్నాయి, ఐ డోంట్ నో నేను ఎట్లా మీట్ అవుతానో నాకు తెలీదు, ప్లీజ్ బ్లెస్ దిస్, ప్లీజ్ నేను ఇస్తున్నాను ఆఫరింగ్ అని చెప్పి, యు బిలీవ్ ఇట్, నేను ఇట్లానే వేశాను పిల్లలు. నేను ప్రేయర్ చేసుకున్నాను, వేశాను, హోల్ హార్టెడ్ గా నేను వేశాను. సో అప్పుడు దేవుడు, యు రిమెంబర్ వన్ థింగ్, ఒక వారం రోజుల తర్వాత నా బ్యాంక్ అకౌంట్ లో 1 లాక్ రూపీస్ పడ్డారు పిల్లలు. రియలీ? ఎస్ ఐ కెన్ సే దాట్, 1 లాక్ రూపీస్. యు నో ఎందుకు? ఇప్పుడు 100 చేస్తాను కానీ ఇప్పుడు 100 లాక్స్ పడ్డలేదు నాకు. ఎందుకంటే అప్పుడున్న ఆ యొక్క అంటే ప్రేయర్, అప్పుడున్న హార్ట్, అప్పుడున్న ఆ యొక్క ఆ నెసెసిటీ ఇప్పుడు నాకు లేదేమో అని కాదు, బట్ ఇప్పుడు వేస్తాను, బట్ ఇప్పుడు ల్యాక్స్ రావడం లేదు, అప్పుడే వచ్చింది ల్యాక్. బికాస్ ద డే నేను ఇంతగా స్పెషల్గా నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్లీజ్ వేసయ్యా అని చెప్పి నేను ఎప్పుడైతే నేను వేశానో అది చేయాలి పిల్లలు. అండ్ ఇప్పటికీ కూడా నేను ఏం చేస్తాను తెలుసా పిల్లలు? నేనైతే అందరికీ హెల్ప్ చేసేయాలనుకుంటాను పిల్లలు. నేనైతే ఎంత హెల్ప్ చేయాలంటే అంత హెల్ప్ చేయాలనుకుంటాను పిల్లలు. కానీ మన దగ్గర పైసా లేదనుకో, ఎలా హెల్ప్ చేస్తాను నేను? ప్రేయర్ చేస్తాను, టైం ఇస్తాను, అన్ని చేస్తాను. సపోజ్ ఎక్కడ పూర్ పీపుల్ ఉన్నారనుకో, వాళ్ళకి నేను ఏదైనా చేయాలంటే ఎట్లా చేస్తాను? నేను చేయలేను కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే, మా మమ్మీ కానీ, మా డాడీ కానీ, లేకపోతే మా అక్కలు కానీ, మా అన్నయ్యలు కానీ, లేకపోతే మా హస్బెండ్ కానీ, ఎవరైనా ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, కొంచెం థ్యాంక్ యూ పిల్లలు. నేను మీకు మెమరీ వర్స్ అండ్ నెక్స్ట్ యాక్టివిటీ రెండు కూడా మంచి యాక్టివిటీ చేశానరా, ఈ యాక్టివిటీని కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో మీరందరూ కూడా ఈ యాక్టివిటీని ప్లస్ మెమరీ వర్స్ ని మీరు బై హార్ట్ చేసి నాకు రేపు తీసుకురండి. ఓకేనా పిల్లలు? స్మాల్ ప్రేయర్ చేసుకుందాం అండ్ విల్ క్లోజ్ ఇట్. పరిశుద్ధ ఇదిగో నా తండ్రి, వేసిన విత్తనం తండ్రి దేవా, నేను బిడ్డల హృదయాల్లో ఫలించిందని మేము నమ్ముతురు. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని అడుగుతున్నాను నా ప్రియపర్లకు తండ్రి, ఆమేన్. ఓకే, ఫైనల్ గా ఇంకొక 1 మినిట్ లో మీరు పిల్లలకి ఏం చెప్పండి, మా బాబాయ్ చెప్పండి. మీరు ఇప్పుడు ఈ లెసన్ నేర్చుకున్నారు కనుక, ప్రతిసారి మీరు ప్రేయర్ చేసినా కూడా హార్ట్ఫుల్ గా చేయాలి, మీరు దేవునికి ఏది ఇచ్చినా కూడా హార్ట్ఫుల్ గా చేయాలి, ప్రేయర్ చేసుకుని చేయాలి, ఏది చేసినా కూడా హార్ట్ఫుల్ గా ఎలా చేయాలి? స్మైల్ అక్క, స్మైల్ అక్క. Okay, Namma. Thank you all. God bless you. Bye. Bye.
బాయ్ అక్క అక్క బై జస్ట్ టేక్ అవుట్ దిస్ ఫోటోస్ నేను అదే అనుకుంటున్నాను పసుపెట్టి కదా డ్రైవింగ్ ముందే మీ ఆడియో క్లోజ్ చేసుకోండి. ఓకే పిల్లలు అద్భుతం. అయితే ఈరోజు మిన్ని దగ్గర ఒక పాట ఉంది, స్వరూపరాణి గారు లెసన్ కి సపోర్ట్ చేసే పాట ఒకటి ఉంది, మిన్ని అది యాక్షన్ చేస్తుంది, మిగతా పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ఓకే అమ్మా ప్రజలు నువ్వు రికార్డ్ చేసావా ఇంకో పార్ట్? ఓకే రైట్ అమ్మా. పిల్లలు వచ్చేయండి, మళ్ళీ ఇంకోసారి పాట మంచి లెసన్ చెప్పారు కదా స్వరూప ఆంటీ గారు, చక్కని లెసన్ చెప్పారు. అందరికి అర్థమైందా? ఎవరైతే ఒక లెసన్ విన్నారో అర్థమైందా? థమ్స్ అప్ చూపించండి. ఓకే మరి మంచి హృదయంతో దేవునికి చీర్ఫుల్ గా ఇవ్వాలి కదా, మనం ఆ చీర్ఫుల్ తో మనీ యాక్షన్ సాంగ్ చేద్దామా? మరి వచ్చేయండి, మరి నిల్చోవాలి. దేవుడు చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలో అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా.
మా ప్రజలు ఎవరైనా కోహోస్ట్ చేయాలి నేను కల్పన గారిని ఎవరైనా అందరూ ఉన్నారుగా ఉన్నారు ఉన్నారు కల్పన అక్క అన్మ్యూట్ చేసి ప్రేయర్ చేయనమ్మా ప్రైజ్ లార్డ్ పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా ఘనమైన దేవాని బంగారు పాదములకు వందనాలు స్తోత్రం ప్రభా ఎంత గొప్ప చక్కటి భాగ్యము నాయన మీరు మాకును మా పిల్లలకి అనుగ్రహించినందుకు మీకు లెక్కలేనన్ని వందనాలు స్తోత్రములు నాయన నిన్న వాక్యములు రెండు బ్రేక్అవుట్ రూమ్లో ప్రభా బిడ్డలైన వారు ఒక్కొక్క విధముగా నా తండ్రి నాయన మీ పిల్లల్ని మరుగుపరుచుకుని నా తండ్రి మీరు వినిపించారు ప్రభా స్తోత్రం నాయన వినిపించిన మాటలు హృదయంలో నాయన ముద్రించబడినట్లు వాటిని ఎప్పటి కూడా మర్చిపోకోకుండా తండ్రి వాటి ప్రకారంగా జీవిస్తూ నడుస్తూ నాయన నీ నామ మహిమార్థమైన ఆయన వీటిలో జీవించగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు చెల్లించుకునిచ్చు ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, glory to ever and ever. Amen. Mm. Thanks. పలోకమందన మాటండి నీ నామమ పరిశుద్ధపరచుకొనగాక నీ రాజ్యము మాకు వచ్చిన గాక నీ చిత్తము పలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక మాను తిన ఆహారము నేరు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిను అని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ నీ శాదంలోకి తేక తీనుచి తప్పించము ఎందుకంటే రాజ్యము శక్తి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానం బిడ్డలందరికీ వారి వారి కుటుంబ సభ్యులందరికీ సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు ఈరోజు పాఠం చెప్పిన స్వరూపురాణ గారికి అలాగే మహిమలతకు వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వద్దిల్ల చేయునుగాక ఆమెన్. రైట్ అమ్మా గాడ్ బ్లెస్ యు ఆల్ ద బెస్ట్ అమ్మా ప్రైజ్ రాడమ్మా.